stay-at-home mom and soon to be a yoga trainer. Thanks to Bodhi Yoga Teacher Training Program, in just 6 weeks, I get certified as a registered yoga trainer by International Yoga Alliance USA. And then, I can also be a freelance yoga trainer and also set up my own yoga studio. How cool is that? Be a part of the Bodhi Yoga Training Academy for amazing career prospects. Hey, my name is Ram Sai. What are you doing? B.Tech, third year. బిగ్ బాస్ చూస్తుంటారా? చూస్తాను. థర్డ్ సీజన్ వచ్చింది. మరి ఈ ముగ్గురు హోస్టింగ్, అంటే ఎన్టీఆర్, నాని, ఇప్పుడు నాగార్జున, థర్డ్ సీజన్కి ఇలా ముగ్గురులో ఎవరు బెస్ట్ అంటారు హోస్టింగ్ కూడా? నాకు తెలిసినంతవరకు నాని గారిది బెస్ట్. తర్వాత ఎన్టీఆర్ది బాగుంటుంది, నానిది న్యాచురల్గా ఉంటుంది, నాగార్జున గారిది ఇంకా ఉండే కొద్దిగా ఉన్న ఉంటుందేమో. ప్రస్తుతానికి అయితే ఆ వేలికి అది పెట్టుకోవడం అన్నీ ఇంకా ఉండే కొద్దీ శ్రీముఖి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఉన్న పార్టిసిపెంట్స్లో ఎవరిది బెస్ట్ అంట? ఉన్న పార్టిసిపెంట్స్లో బెస్ట్ అనేది అప్పుడే ఎలా చెప్తాం, రెండు రోజులు చూసి చెప్పలేం కదా. అంటే శ్రీముఖి గురించి చెప్తున్నారు కదా. శ్రీముఖి కొంచెం అడావిడి అల్లరి చేయకుండా న్యాచురల్గా ఉంటే తను లాస్ట్ దాకా వెళ్ళిద్ది, ఫైనల్ కొట్టిద్ది అని అనుకుంటున్నాను. అయ్యా రాత్రి చూసారా? రెండో రాత్రి చూశాను. లోపల హౌస్ లోపల జరిగినాయి. మానిటర్ చేయడానికి హేమా గారిని ఎన్నుకోవడం జరిగింది, ఆరుగురు సభ్యులు కూడా. దాని మీద యాక్చువల్గా హేమా గారిని ఎంచుకోవడం కూడా నాకు తెలిసి శ్రీముఖి టాక్టిక్ అది. ఎందుకంటే ఆమె లేడీస్కి సపోర్ట్ ఎక్కువ చేస్తారు, ఏమేమో కొంచెం హైప్గా ఉంటారు కానీ సేవ్ అవుద్ది శ్రీముఖి మ్యాక్సిమం. ఓవరాల్గా ఎవరికి ఛాన్స్ ఉందంటారు విన్నింగ్ ఛాన్స్? నేను అనుకోవడం వరుణ్, సందేశ్, శ్రీముఖి. వీళ్ళిద్దరూ ఎందుకని? శ్రీముఖి న్యాచురల్, ఇంకా వరుణ్, సందేశ్ కీప్ అండ్ కామ్, అలా వెళ్ళిపోతూ ఉంటారు. అది అంటే లాస్ట్ సీజన్లో చూస్తే మసాలా యాడింగ్ అనేది ఎక్కువగా ఉండటం జరిగిందని చాలామంది చెప్తున్నారు. మరి ఈ సీజన్లో కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మసాలా ఎందుకండి? ఆ మసాలా ఎవరి కోసం? వాళ్ళకి కావాలి మసాలా, మనకెందుకు? క్లీన్గా ఉంటే చాలు, కావాలని గొడవలు కాకుండా క్లీన్గా ఉంటే చాలు. థ్యాంక్ యూ. మీ పేరు? సాకేత్. ఏం చదువుతున్నావు? డిగ్రీ ఫైనల్. డిగ్రీ ఫైనల్ బిగ్ బాస్ చూస్తుంటావు? మరి మూడు సీజన్లలో ముగ్గురు హోస్టులు ఒక్కో సీజన్కి ఎవరు బెస్ట్ అంటావు? నాని అయితే నాకు అంత అనిపించలేదు, డల్ అయిపోయింది బాగా. ఎన్టీఆర్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. నెక్స్ట్ నాగార్జున బెటర్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు చూసాం కాబట్టి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సీజన్లో చూస్తే 15 మంది పార్టిసిపెంట్స్, 15 మంది కూడా ఒక సెలబ్రిటీ హోదా ఉన్న వ్యక్తులే కదా, దాని గురించి నీ అభిప్రాయం చెప్పలో? ఇప్పుడు ఈ కపుల్స్ ఉన్నారు, వరుణ్, సందేశ్, విత్గా. ఓ ఇప్పుడు పక్క పక్కన కూర్చుంటారు, తర్వాత అటోగలు ఇటోగలు కూర్చుంటారు, వాళ్ళకి వాళ్ళకి పెట్టేస్తారు తర్వాత, ఉండరు, డౌటే లేదు ఖచ్చితంగా. ఇప్పుడు నాకు తెలిసి సావిత్రి రావచ్చు మెయిన్. అంటే గత సీజన్లో చూస్తే మసాలా అనేది కొద్దిగా ఎక్కువగా వేస్ట్ చెప్పుకోవడానికి లేదు, వేస్ట్ అసలు. ఎందుకంటే ఫస్ట్ సీజన్ ఏంటంటే బిగ్ బాస్ అంటే ఎవరికి తెలియదు, సెకండ్ సీజన్ ఏంటంటే అంతా మీరు ఇప్పుడు చెప్పారుగా, మాట్లాడుకోవద్దు బూతులు మాట్లాడుకోదు. థర్డ్ ఏంటంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ సీజన్లో లాస్ట్ సీజన్ మీద కొంత నెగిటివిటీ అయితే జనాల్లో వచ్చిన మాట వాస్తవం, మరి అది ఇప్పుడు కంటిన్యూ అవుతుంది అంటారా? దాన్ని పూర్తిగా చెరిపేసే అవకాశాలు ఉందా ఇప్పుడున్న హోస్ట్? రెండు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి. అంటే ఇప్పుడు ఏంటంటే నాగార్జున కాబట్టి కొంచెం మా టీవీకి దగ్గరగా ఉంటారు కాబట్టి చూసుకోవచ్చు, నెగిటివ్ ఉంటారు, అన్ని చేతి ఉంటాయి చెప్పలేవు. ఇప్పుడు కొంచెం నిన్న చూసారా? చూసాను నిన్న. ఒక రకంగా అందరికీ కలిపి మానిటర్ చేయడానికి హేమా గారిని ఎన్నుకోవడం జరిగింది కదా, ఆమె కొంచెం అయిపోయారు కదా, నెగిటివ్ ఉంటారు పాజిటివ్ ఉంటారు, నాకు తెలిసి ఎక్కువ నెగిటివ్ కలిపి. కానీ బిగ్ బాస్ హౌస్లో మాత్రం ఇప్పుడు ఎలా ఉంటారు మూడ్ని బట్టి ఇప్పుడు ఎలా ఉంటారో తెలియదు. సో చెప్పలేము ఆమె విషయాలు అయితే చెప్పలేము. నేను సావిత్రి అయితే నేను అనుకుంటున్నాను. బాబా భాస్కర్, రాహుల్ వీళ్ళు ఎంటర్టైన్మెంట్కి బాగానే ఉంటారు కానీ ఇంకా అంత అనిపించండి, మిగతా వాళ్ళు అంతా అనిపించారు. థ్యాంక్ యూ. ఈ లేడీస్ అందరూ వెళ్ళిపోతారు, లేడీస్ అందరూ లేడీస్ ఎక్కువ ఉన్నారు కదా, మరి ఈ సీజన్లో లేడీస్ ఎక్కువ ఉన్నట్లు ఉన్నారు కానీ వెళ్ళిపోతారు. ఈ హిమజ అయితే ఉంటారు కానీ అశురెడ్డి,
పునర్వి ఇంకొక కప్పులు వాళ్ళ ఆవిడ ఉంది కదా రితికాను రితికాను అవిడ వెళ్ళిపోతుంది ఇక్కడే వెళ్ళిపోతాయి కానీ వరుణ్ సందేశం ఒకటే వెళ్ళిపోతాయి అంటే ఒక ఓ 2 వీక్స్ అలా ఉంటారు 2-3 వీక్స్ మ్యాక్సిమం ఉంటారు అంతే అందుకు మించి కష్టం థ్యాంక్ యూ యాంకరింగ్ బాగా చేశాడు అంటే గత సీజన్కి ఈ సీజన్ చూస్తే ఈ సీజన్ స్టార్ట్ అయ్యి 2 రోజులు అవుతుంది ఏమైనా కంపారిజన్ చేసుకోవచ్చా దానికి దీనికి ఉన్న కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా 2 వీక్స్ ఆగాలిగా యాంకరింగ్ చూడాలిగా నాగార్జునది కూడా చూసి అప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కదా వీళ్ళు ఎవరు కొట్టిస్తారు అంటే అంటే అది డిఫరెంట్ ఇది డిఫరెంట్ కదా ఒకసారి ఇది కూడా 2 వీక్స్ చూస్తే అప్పుడు తెలిసిద్ది